అధికంగా చూపించాడు. ఎలాగా దినాం తే నిహితం తేజ ఆ సంక్రమించడం కూడా ఎలా వచ్చింది, పూర్వం చెప్పినట్టు దినాం తే నిహితం తేజ సవిత్రే హుతాశన, సూర్యుడి నుంచి ఆ తేజస్సుని రాత్రి వేళ అగ్ని పొందినట్టుగా. హుతాశన అంటే అగ్ని, సవిత్ర అంటే మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. జగతో పితరం వందే మాత్రం రాత్రి 10:57 అలానే భూమి నక్షత్రం రాత్రి 12:01 అలానే బ్రహ్మయోగం రాత్రి 10:30 అలానే వణిజకరణం ఉదయం 10:00 చంద్రకర్మం రాత్రి 10:57 వరకు అలానే మధ్యం 3:12 నుంచి ప్రారంభం 4:50 తర్వాత 6:04 నుంచి కూడా ప్రారంభం, సాయంత్రం 4:26 నుంచి ప్రారంభం, 5:11 వరకు అమృత గడియలు రాత్రి 8:29 నుంచి ప్రారంభం, 10:15 వరకు ఉంటుంది. అలానే రాహుకాలం 32 నుండి ప్రారంభమై 5:57 నుంచి ప్రారంభమై 12:42 కాలమానం ప్రకారంగా ఈరోజున 24/2021 ఈరోజున రాసి పంధాలు ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఫలితాలు ఏ విధంగా అలానే హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ ఇచ్చుకుంటామండి ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఫైనల్గా కొన్ని విషయాలు అనేవి చేసుకుంటారు, ఫైనల్ విషయాలను కూడా కొంత డిలే కావటం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎకనామిక్ క్రైసిస్ అనేది బాగా ఉంటుంది. మాట్లాడే విధానంలో కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొద్దిగా తగ్గి ఉండటం అనేది చాలా బెటర్గా ఉంటుంది. అయితే విషయాల్లో కూడా వాళ్ళ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మానసికంగా కొంత స్థలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, కొన్ని రకాల దేవాలయాల్లో పారిపోయటం అనేది జరగటం అనేది చాలా ఏదైతే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలు, ఈ ప్రమాదాల నుంచి కూడా వీడు బయటపడే అవకాశాలు ఖచ్చితంగా రోగాలు తగ్గిపోయి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దిలీప్ మహారాజు కొన్ని కొన్ని నిర్ణయాలని అనుకూలంగా ఉండటం, మళ్ళీ ఆ నిర్ణయాన్ని మళ్ళీ విభేదంతో మంది ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అంటే ఈ వారంలో కొంత మార్పులు జరిగినట్టులో కూడా లేదు. అందువల్ల ఆ వారంలో ఈ వారంలో ఉండే మానసికమైన హెల్త్ పరంగా కూడా కొంత జాగ్రత్తగా తీసుకుని మనం ముందుకెళ్తే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కాంట్రవర్షియల్ కొంత విరోధ భావాలు ఫ్రెండ్స్ తోటి కొద్దిగా ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు రాహుని ఆరాధన చేయటం, దుర్గాదేవిని ఆరాధన చేయటం,
అలా రాహుల్ అధిష్టాన దేవత గాయత్రి మంత్రాలు చేస్తూ పారాయణం చేయడం చంద్ర భగవాన్ని ఆరాధించి మానసికంగా స్ట్రాంగ్ ఇప్పుడు ఈ వారంలో ఫైనాన్షియల్ పరంగా పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమాటిక్స్ అనేవి ఉంటే అవి సర్దుకుపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఏదైతే పాస్ట్ లైఫ్ లో ప్రాబ్లమాటిక్స్ అనేవి ఉన్నాయో గత వారంలో ఇలాంటి వ్యక్తులందరూ కూడా అందరూ కూడా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుకోవడానికి కృషి చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ నిర్ణయాలు హెల్త్ పరంగా ఉన్నట్టుండి ఏదన్నా శరీరంలో మార్పులు జరిగితే ఆ మార్పులు ఖచ్చితంగా ఒక డాక్టర్ కన్సల్ట్ చేయడం భగవంతుడు అంటే వీళ్ళ యొక్క హోమ్ లో ఖచ్చితంగా పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా కొడుకులు కానీ కూతురు కానీ హెల్ప్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన సపోర్ట్ అనేది ఒకటి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ జరిగే అవకాశం అనేది లేదు. ఖచ్చితంగా డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు భగవంతుని ఆరాధన చేయడం ప్రత్యేకంగా వీళ్ళు భగవంతుని ఆరాధించే మహావిష్ణువుని ఆరాధన చేయడం ఒకటి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే పవమాన హోమంతో కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రిజల్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కానీ పిల్లలు ఎలా డెవలప్మెంట్ చెందుతున్నారు ఆ డెవలప్మెంట్ లో కూడా వాళ్ళకు మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మ్యారేజ్ సంబంధించిన లైఫ్ ఎలా ఉంటుంది, అలానే అబ్రాడ్ వెళ్తారా లేదా, ప్రాబ్లమాటిక్స్ అనేవి ఎన్ని ప్రాబ్లమాటిక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆ ప్రాబ్లమాటిక్ ని ఓవర్కమ్ చేయలేక ఒక సిచ్యువేషన్ లో మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే సైకలాజికల్ గా ఇష్యూస్ అనేవి బాగా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక సైకలాజికల్ ఇష్యూ వస్తే మనం కూడా స్ట్రాంగ్ గా ఒక పిల్లర్ వేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఎన్నో సంఘటనలు జీవితం లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. ఆ పోవటం తోటి మనం బాధపడకుండా సఫర్ కాకుండా స్ట్రాంగ్ గా విల్ పవర్ తో ఉండటం చాలా మంచిది. అందువల్ల వీళ్ళు బంధుమిత్రులతో విరోధాలు కానీ ఫ్రెండ్స్ తో కానీ అలాంటి విషయాలన్నీ కూడా కొంత లైట్ గా తీసుకుని జీవితాన్ని ముందుకు వెళ్తేనే మనం ముందుకు వెళ్లే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా గతంలో ఏదైనా ప్రాబ్లమ్ అయితే మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రోడ్ మ్యాప్ సరిదిద్దుకొని ముందుకు వెళ్ళటం అనేది ఖచ్చితంగా భగవంతుడు మరి గ్రహాల యొక్క పొజిషన్ ద్వారా కానీ మానవుడు ఏదైతే బుద్ధి బుద్ధి కారకుడు కాబట్టి మనోకారకుడు కాబట్టి ఆ బుద్ధిని కన్వర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళటం వల్ల లైఫ్ లో కూడా మంచి రోడ్ మ్యాప్ పెట్టే అవకాశం ఉంటుంది. భగవంతుని ఆరాధన చేయాలి, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. నిజంగానే కత్తి ఊరికే ఎన్నికల సింహరాశి వాళ్ళకి కొంత ఆరోగ్య పరంగా అంత సమర్థతలు అప్పగించండి. ఆరోగ్య పరంగా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎడ్యుకేషన్ సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే అంత వెలాసిటీగా ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయాన్ని మనం చేయాలంటే ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అభిమంతో డిస్కస్ చేసి ఆలోచన చేసి నిర్ణయం చేయడం మనకి ఒక్కలకే మనకే తెలిసిన ఒక ఆలోచన సందర్భం అనేది డిస్కస్ చేయాలి. ఎంతో మంది అపారమైన అనుభవం ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తే విషయాలు అనేది కరెక్ట్ గా వస్తుంది. లేకపోతే తర్వాత రోజుల్లో టైం అనేది వేస్ట్ అయిపోయిన తర్వాత రోజుల్లో వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం వచ్చిన తర్వాత ఏదైనా చేయాలి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం అనేది కరెక్ట్ గా వీళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి. అమ్మవారిని రాజరాజేశ్వరిని అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కన్యా రాష్ట్రాలకి మరి హెల్త్ పరంగా ప్రయాణాలు చేసేటప్పుడు నీటి మీద వెళ్ళటంలో కానీ నీటి మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళకి కానీ నేవీ వాళ్ళకి కానీ అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న వృత్తులు అనేవి ఉంటాయో ప్రొఫెషన్స్ ఉంటాయో వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తప్పకుండా భార్యాభర్తల మధ్యలో గతంలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్న వ్యక్తులు పర్సన్స్ అలా వీళ్ళకి పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్కి వచ్చేటప్పటికల్లా ఎవరైతే బిజినెస్ షేర్ హోల్డర్ని మనం తీసుకోవాలి, ఇన్వాల్వ్మెంట్ చేసుకోవాలి అనే పర్సన్స్కి
ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒంటరిగా సింగిల్గా వ్యాపారం చేసుకోవటం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా క్రైసిస్ అనేది బాగా ఎక్కువగా రావటం, వాళ్ళు ఏదైతే మనం అడుగుతున్నామో దాని యొక్క విషయాలనేవి క్లారిటీ లేకుండా ఉండటం జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఓపెన్ హార్ట్గా క్యాండర్గా మనం ఉండటం అనేది చాలా బెటర్. కొన్ని సందర్భాల్లో అది కూడా అవసరం, దాచడం అవసరమే, ఒకసారి ఓపెన్గా ఉండటం కూడా అవసరమే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే బిజినెస్ సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా సింగిల్గా వ్యాపారం చేసుకుని ముందుకెళ్తేనే వీళ్ళకి సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కాంట్రవర్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కాంప్రమైజింగ్ అనేది చాలా బెస్ట్ పాలసీ ఏ పర్సన్స్కైనా లైఫ్లో అనేది. కాంట్రవర్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా కాంట్రవర్షన్ వెళ్తూ ఉంటుంది అది. ఎందుకంటే కాంట్రవర్షన్కి ఒక కారణం ఏంటంటే ఒక రీజన్ ఉంటుంది. ఒక అనుభవం, ఎక్స్పీరియన్సు, ఒక మనిషికి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దిల్లా తెలుస్తూ ఉంటాయి విషయాలన్నీ కూడా. తెలిసే లోపల వాళ్ళు విడిపోయారనుకోండి, అయ్యో మేము విడిపోయాము, ప్రాబ్లమాటిక్ అయింది, ఒక అనుభవం అనేది, అది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, రకరకాల పర్సన్స్ ఉండొచ్చు, విషయాన్ని నిజం తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. వాస్తవంగా అయితే మనిషి చనిపోయేవాడు కూడా కొన్ని నిజాలు తెలుసుకోలేకపోతాడు. అనుభవం అనేది చాలా గొప్పది అంటారు ప్రపంచంలో. ఆ అనుభవ సారాంశం ఏంటంటే మేధావులతోటి అనుభవాన్ని షేర్ చేసుకోవటం చాలా అదృష్టంగా భావించాలి. అందువల్ల వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు అనుభవం గల ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నిజంగా మాట్లాడి వాళ్ళ యొక్క మిస్టేక్ని సరి చేసుకుని ముందుకెళ్తేనే వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ధనుసు రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బిజినెస్ పీపుల్ కూడా ఏదైనా వ్యాపారం చేస్తుంటే కూడా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా కనపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫైనాన్షియల్ పరంగా ధనం అనేది ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కారణం బట్ దానికి కారణం రీజన్ ఏంటంటే హౌస్ పర్చేజ్ చేయటం ఒకటి, అలా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించినవి కూడా పర్చేజ్ కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే గోల్డ్ కానీ, అలానే కొన్ని ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీల్లో కూడా క్యాపిటల్ అమౌంట్ పెట్టడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అయితే మనీ అనేది ఇక్కడ వేస్టేజ్ అనేది యాక్చువల్గా ఉండదు. ఇక్కడ ఒక మనీ అనేది జస్ట్ కన్వర్ట్ అవుతుంది, అంటే ఒక బంగారు రూపంలో, ఒక గోల్డ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అలానే బాండ్ ఎల్ఐసి సంబంధించి కానీ మిగతా ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించిన దానిలో కన్వర్ట్ కావటం ఒకటి, అలానే ఇండ్ల మీద కన్వర్ట్ కావటం, హోమ్ కొనుక్కోవటం, హౌస్ కొనుక్కోవటం, అలానే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, అంటే కరెన్సీ అనేది జస్ట్ చేంజ్ అవుతుందంటే అలాగా వీళ్ళకి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఆరోగ్యపరంగా ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటిగా పిల్లలు, అంటే చిల్డ్రన్స్ ఎవరైతే డెవలప్మెంట్ కావట్లేదని ఒక ఆందోళన చెందే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. చిల్డ్రన్స్ హౌ టు డెవలప్మెంట్, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏమిటి, ఆ డెవలప్మెంట్లో ఆ నిర్ణయం అనేది ఎలా ఉంటుంది, మరి ఆ నిర్ణయంలో కూడా వాళ్ళ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ, ఒక ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా ముందుకు వెళ్తున్నారనే విషయంలో కొద్దిగా సైకలాజికల్గా కొంత ఆందోళన జరగటం ఒకటి, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళు భగవంతుని ఆరాధన చేసుకుని ముందుకెళ్తాం వల్ల సూర్య భగవాను ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే గురుగారు, మకర రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. మకర రాశి వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సరే ఒక మొండి వ్యక్తిత్వం లేకుండా కొద్దిగా ఈ వారంలో పట్టు విడుపు అనేది సాధించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా లైఫ్లో ముందుగా వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు కూడా జీవితం అనేది, లైఫ్ అనేది అది ఓవర్కమ్ ముగిసిపోయే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఉన్న విషయాలను సొల్యూషన్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల వాళ్ళు మొండితనం లేకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎవరితోనో మాట్లాడేటప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మాట్లాడకుండా ఆచితూచి అడుగు వేసి, లేకపోతే మళ్ళీ ఒకవేళ మిస్టేక్ చేసిన విషయాన్ని మళ్ళీ పొరపాటుగా ఆ విషయాన్ని మళ్ళీ ఎత్తకుండా చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క మనిషి యొక్క రూపం అనేది గమనిస్తూ ఉంటుంటారు, రకరకాలు చెప్పలేము. మనిషి యొక్క పరిస్థితులు అనేవి, పర్సనాలిటీ అనేది సైకలాజికల్గా ప్రతి ఇష్యూని కూడా గమనించే అవకాశం బాగా అబ్జర్వ్ చేసే మనుషులు ఈ కాలంలో బాగా ఎక్కువగా అయ్యారు. అందువల్ల ఆ అబ్జర్వేషన్ని మనం కూడా అబ్జర్వేషన్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వ్యక్తులు ప్రత్యేకంగా ఈ మకర రాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా, హెల్త్ ఇష్యూస్ అనే విషయంలో. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. అయితే భార్యాభర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు వచ్చినా కూడా ఈ వారంలో సర్దుమణిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి భయాలతోటి
ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి ఏమి ఉండవు అని చెప్పుకోవచ్చు. మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటాయి. అయితే చిన్న చిన్న ఇష్యూస్ అనేవి న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళు సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే సూర్యగాయత్రి మంత్రాలు చేయటం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా పాజిటివ్ రిజల్ట్ అని చెప్పవచ్చు. లాంగ్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, అంటే లాంగ్ ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా, వాళ్ళు కలిసే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి. అయితే భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా విభేదాలు ముగిసిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పవచ్చు. అలానే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి అన్నీ కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారు. మీనరాశి యొక్క ఫలితాలు చూస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. ఏదైనా సరే విషయాల మీద కొంత వాళ్ళు అనుసరించే విధానాల్లో కొన్ని పెనుమార్పులు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి ఈ వారంలో బాగా అడుగు వేసే అవకాశం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫైనాన్షియల్ పరంగా పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా చేసి తీరగలుగుతారు. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కొంత హెల్త్ పరంగా కొంత మానసికంగా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కొత్త నిర్ణయాలకు వీళ్ళు శ్రీకారం చుట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బిజినెస్ సంబంధించిన విషయాల్లో కూడా ఎవరైతే పీపుల్ ఉంటారో, డ్యూయల్ రోల్ అంటే రెండు రకాల బిజినెస్ అనేవి కూడా పోషించే పాత్ర పోషించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా రెండిట్లో వాళ్ళు కాలు పెట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ యొక్క స్టార్డమ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తప్పకుండా సహజంగా న్యాచురల్గా మీనరాశి వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో అపారమైన అనుభవంతో విషయాన్ని అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి కాల్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మమ్మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. పేరు? రాజశేఖర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఏదో సరిగ్గా వినపడడం లేదు మేడం. హలో డేట్ ఆఫ్ బర్త్ కొంచెం గట్టిగా చెప్తారా? అదే మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. రాజశేఖర్ రెడ్డి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1997 జనవరి 24. సమయం? సారీ మేడం, 1994. అమ్మా మీరు టీవీ చూడకుండా మాట్లాడితే ఓకే అమ్మా, లేదంటే 1994 జనవరి 24. సమయం 3:15 ఆ మధ్యలో మేడం, 3 నుంచి 3:15 లోగా. ఏదంటే రాసుకోమంటారా? హలో మధ్యాహ్నమా? హలో మధ్యాహ్నం అండి. హలో మధ్యాహ్నం అమ్మ, మీరు టీవీలో చూస్తూ మాట్లాడుతున్నట్టయితే మీకు ఏమీ అర్థం కాదు, దయచేసి ఫోన్లో మాట్లాడండి. టీవీలోనే చూస్తామా మేడం? అందుకే చూడొద్దు అంటున్నాను. మధ్యాహ్నం పుట్టిన టీవీ చూస్తున్నారంటే ప్రాబ్లం ఏంది మీది? హలో మా ప్రాబ్లం మా బాబు లైఫ్ గురించి మేడం. సార్? ఏమమ్మా, చదువు గురించా? లైఫ్ గురించి. బాబు అదే కాంట్రాక్ట్ కింద డ్రైవర్ గా పోతున్నాడు. ఇప్పుడు టైం ఏందమ్మా? మధ్యాహ్నం పుట్టిన 3:15 మధ్యాహ్నం 3 నుంచి 3:15 లోగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం వర్క్ చేస్తున్నాడు? మధ్యాహ్నం 3:15 మధ్యలో. సరే అమ్మా, ఓకే. మీ అబ్బాయి ఏం వర్క్ చేస్తున్నారు? అదే కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్ గా. ఓకే, అర్థమైంది రండి. జాతక పరంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది సరిగా లేదమ్మా. ఎందుకంటే జూపిటర్ ప్లానెట్ అనేది ఎప్పుడు కూడా ఆ రాహు యోగతోటి కలిసి ఉన్నాడు. గురుచండాల యోగ దోషం అనేది ఏర్పడింది.
కేవలం గురు రాహులు కలవటమే కాదు, గురువు ఎప్పుడు కూడా రాహు నక్షత్రంలో ఉంటే కూడా దాన్ని గురుచండాల యోగం అంటారు. మనకి చాలా యోగాలు ఉన్నాయి, చాలా యోగాల్లో కూడా శుభయోగాలు అశుభయోగాలు రెండూ ఉన్నాయి. మనకు గజకేశ్వర యోగం కానీ, అమలయోగం కానీ, చంద్రమంగళ యోగం కానీ, రవిబుధాదిత్య యోగం కానీ, లక్ష్మీ యోగాలన్నీ కూడా శుభయోగాలు అని అంటాం మనం. అలానే గురు రాహులు కలిస్తే కూడా గురుచండాల యోగ దోషం అనేది బాగా జాతకంలో ఏర్పడింది. కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమాటిక్స్ ఉండటం ఒకటి, అలానే వాళ్ళ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా దొరకదు కొంతమందికి. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ఏదైతే వీక్ అనేది జాతక పరంగా ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమాటిక్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా గురు రాహువుల యొక్క కలయిక అనేది అంతగా అనుకూలంగా ఉండదు, అంత పాజిటివ్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే గురువు కూడా మంచి నక్షత్రంలో ఉంటేనే మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా గురువు రాహు నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రం, శని నక్షత్రంలో కానీ, కొన్ని కొన్ని కాంబినేషన్లో కూడా గురువు రవి నక్షత్రంలో ఉండి చంద్రుడితోటి కాంబినేషన్ ఉంటే కూడా పెద్దగా ఫైనాన్షియల్ పరంగా పెద్దగా అనుకూలంగా ఉండదని చెప్పుకోవచ్చమ్మా. జాతక పరంగా దీనికి గురుచండాల యొక్క దోషానికి నివారణ చేసుకుని ముందుకు వెళ్ళండి. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు సంతోష్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/5/71. 23/5/71. సమయం? తెల్లవారి 5:26 అండి. 5:26. ఎక్కడ జన్మించారు? ఒడిశా అండి. ఒడిశా? ఒడిశా. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఒక సంవత్సరం నుంచి అసలు బాగలేదు అండి, వ్యాపారం ఏం లేదండి సంవత్సరం నుంచి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను, వినండి. 23/5/1971. సమయం వచ్చేసి 5:26 ఉదయం. రైట్. నక్షత్రం గురించి, వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేనండి గురుగారితో మాట్లాడండి. నమస్తే. నక్షత్రం స్టార్ ఎప్పుడు చూసుకోలేదా మీరు? నక్షత్రము చూసుకోలేదా అంటున్నా. భరణి నక్షత్రం అవుతుంది, మేషరాశి జాతకులు అవుతారు మీరు జాతక పరంగా. మీకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమాటిక్ అనేది జాతక పరంగా ఉంది. ఏమిటి కారణం? ఏమిటంటే రీజన్ ఏంటంటే, యాక్చువల్గా గురువు శని నక్షత్రంలో ఉండటం దోషం. ఎందుకంటే మీ కేంద్రాల్లో జాతక పరంగా సప్తమంలో గురువు ఉన్నా కూడా జన్మలగ్నంలో శని యొక్క దోషం అనేది బాగా ఎక్కువ ఉండటం ఒకటి, ఆ శని గురువు యొక్క ఆస్పెక్ట్లో దృష్టిలో ఉండటం ఒకటి, పరస్పరంగా దృష్టి కలగటం ఒకటి. ఇంకొక రీజన్ ఏంటంటే, గురువు సాటర్న్ యొక్క ప్లానెట్లో కంజంక్షన్ కావటం అనేది బాగా పెద్ద దోషం. అంటే డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా మీకు దొరకదు. ఒకవేళ డెవలప్మెంట్ ఉంటున్నా కూడా, ఒకవేళ దొరికినా ఇన్కేస్ సెకండరీ, కష్టపడిన దానికి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, అన్నీ డిలే అవుతుంటాయి. ఎందుకంటే మీ జాతక పరంగా ఏంటంటే, శని అనుకూలంగా సాటర్న్ ప్లానెట్ రవితోటి కాంబినేషన్ ఉండటం వల్ల అన్ని పనులు కూడా డిలే అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాతక పరంగా గురువు యొక్క దోషాన్ని, అలానే శని యొక్క దోషాన్ని, రవి యొక్క దోషాన్ని మీరు నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయ్యా. నెక్స్ట్ కాల్. హలో, హలో, మమ్మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అమ్మా. బాబు గురించి అండి, మా బాబు గురించి అడుగుదామండి. పేరు? పేరు, పేరు వెంకట సాంబశివ వరప్రసాద్ రావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 6/2/1997 అండి. 97 అమ్మా? 90 అండి. 90. సమయం? సమయం తెల్లవారు 6:00 అండి. 4:20 తెల్లవారుజాము. 4:20. అలాగే ఎక్కడ జన్మించారు? ఒక మ్యాచ్ గురించి కూడా చెప్పాలండి, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తున్నాను. లేదమ్మా, ఎవరితో? ఒకరి గురించి. అమ్మాయి పేరు నాగజ్యోతి. అమ్మా మీ పేరు? నా పేరు జమున అండి. జమున గారు, ఎవరైనా ఒకరి గురించి తెలుసుకోవడానుకుంటుంది? అది మ్యాచ్ అండి, బాబుకి మ్యాచ్ అండి. అమ్మాయిది కలిసిందా లేదా చెప్తారని అడుగుతున్నాను. ఇక్కడ ఏంటంటే, ఒకళ్ళ యొక్క జాతకం మాత్రం చూస్తాం ఇక్కడ,
మీరు మీ అబ్బాయి జాతకం మీరు అనుకుంటున్నాక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇచ్చానండి. ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పలేదు. ప్లేస్ ఆఫ్ బర్త్ గుంటూరు అండి. ఓకే. హలో, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి. ఆరో తారీఖు డేట్ ఆఫ్ బర్త్ 2/6 1990 అండి. తెల్లవారుజాము 4:20 గుంటూరులో పుట్టాడండి. అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మ్యారేజ్ డిలే అవుతుందండి. ఎందుకన్నా మీరు వినరమ్మా, వినండి. మీరు మీరు వింటే కానీ వినేది, మీరు మేము చెప్పిన మాట వినలేదనుకోండి కష్టం అవుతుంటుంది. రెండు జూన్ 90 2/2 6/1990 4:02 తెల్లవారుజాము వినండి అమ్మా. వింటే కానీ చెప్పలేము, ఎందుకంటే మీ మాట నేను విని నీ ఆర్గ్యుమెంట్స్ తప్పితే ఏమి ఉండవు అక్కడ. వినండి, అబ్బాయి జాతకంలో అమ్మా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఏమిటంటే జాతక పరంగా వివాహ పరంగా దోషం అనేది బాగా ఎక్కువగా ఉంది జాతక పరంగా. ఏమిటి కారణం అంటే కుజుడు బాల ఫస్ట్ పాయింట్. కుజుడు కొంత అనుకూలంగా లేడు జాతక పరంగా. అలాగే శుక్రుడు కూడా కొద్దిగా వీక్గా ఉన్నాడు జాతకంలో, ఎందుకంటే శుక్రుడు కేతు నక్షత్రంలో ఉండటం ఒకటి. అలాగే సప్తమాధిపతి కూడా పెద్దగా అనుకూలంగా లేదు జాతక పరంగా. అందువల్ల దాని జాతక పరంగా డిలేడిగా అవకాశం ఎక్కువగా ఉండటం, ఏదైనా సరే మ్యాచెస్ సంబంధాలు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాని యొక్క దోషాన్ని ప్రత్యేకంగా రెమెడీ చేసుకోండి. దానికి స్పెషల్గా ఏంటంటే భృగుపాశుపతాస్త రుద్రాభిషేకం చేసుకోవటం ఒకటి. అలానే మరి కన్యాపాశుపతాస్త రుద్రాభిషేకం ఏంటంటే ఒక అమ్మాయి దొరకటానికి ఏమిటంటే వేదాల్లో చెప్పినట్టుగా కన్యాపాశుపతాస్త రుద్రాభిషేకానికి రుద్ర నమక చమకాలతోటి అనులోమ విలోమాలతోటి మరి సంపుటీకరణతోటి బీజాక్షాల యొక్క సంపుటీకరణతోటి అభిషేకం అనేది చేస్తారు. 6 శివలింగాలు పెట్టి ఖచ్చితంగా ఇది చేసుకోండి, చేసుకుని ముందుకు వెళ్ళండి అమ్మా. అలాగే గురుగారు, ఇక్కడ మనతో మాట్లాడి మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పేరు? పేరు రవిచంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే April 6, 1985 రాత్రి 12:48 అండి. రాత్రి 12:48 అండి. తర్వాత 7/7 అవుతుంది అండి. April 6, 1985. ఎక్కడ జన్మించారు? ఆంధ్రలో అండి, శ్రీకాకుళం జిల్లా. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను నేను, ఇంకా రాదా ఏంటండి? అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి పిచ్చేస్తాను, వినండి. 7/7 April 1985 సమయం వచ్చేసి 12:45 రాత్రి. ప్రభుత్వ ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, ప్రభుత్వ ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హలో సార్, వినపడుతుందా? ఓకే, మీకు మా వాల్యూమ్ వినిపించకపోతే టీవీలో వినండి గురుగారు. ఈయన గవర్నమెంట్ జాబ్ గురించి అని అడిగారు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలనే బాగా ఎక్కువగా ఉంది జాతక పరంగా. అయితే ఏమిటంటే కొద్దిగా సమయం భావం అనేది ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి కొంత వాళ్ళకి ట్రాన్సిస్ట్ విధానం ప్రకారంగా ఏప్రిల్ నుంచి కూడా అనుకూలంగా ఉంది. మనం బర్త్ చార్ట్లో పరిశీలన చేస్తే కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తప్పకుండా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కానీ ఏమిటంటే పంచమ స్థానంలో కుజరాహులు ఉండటం వల్ల కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది. జాతకంలో సర్పదోషం అనేది జాతకంలో ఏర్పడింది కాబట్టి ఆ సర్పదోష నివారణ ఖచ్చితంగా డెఫినెట్లీ వీళ్ళు నివారణ చేసుకుని ముందుకెళ్తే వీళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హలో 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 నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. పేరు? మాధురి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాధురి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ దయచేసి మీరు టీవీ వాల్యూమ్ ఓకే. అదే 2000. సార్ మీ పేరు? 2009. 2000.
సార్ మీ పేరు? మీ పేరు? నా పేరు రామారావు అండి. రామారావు గారు దయచేసి మీరు టీవీ వాల్యూమ్ టోటల్ గా ఆఫ్ చేసినట్టయితే మాట్లాడదామండి, లేదంటే వేరే కాల్కి వెళ్ళిపోతాం. నా పేరు రామారావు అండి. ఎస్ రామారావు గారే సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెప్పండి ఒక్కసారి. డేట్ ఆఫ్ బర్త్ అయితే 25/9/2000. సమయం? సమయం రాత్రి 9 గంటలకి. ఎక్కడ జన్మించారండి? శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస దగ్గర. ఆమదల వలస. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమదల దండం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ పాపకి అంటే మ్యారేజ్ విషయంలోనా? ఓకే, నేను వెళ్ళిపోతాను, టైం చెప్తాను వినండి. 25 9/2000 సమయం వచ్చేసి 9 గంటలకు రాత్రి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. జాతక పరంగా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలండి, ఎందుకంటే జాతక పరంగా కొంత అనుకూలంగా లేదు జాతకంలో. ఏదైతే గ్రహస్థితి అనేది, గ్రహసంచార వీక్షణం అనేది కొద్దిగా అనుకూలంగా లేకపోవటం ఒకటి. శుక్రుడు కూడా స్వాతి నక్షత్రంలో, రాహు నక్షత్రంలో ఉండటం వల్ల ప్రాబ్లమాటిక్ అనేది జాతకంలో ఉంది. అలానే జన్మ లగ్నంలో కూడా శని గురువుల యొక్క కలయిక అనేది ఆ స్థానానికి కొద్దిగా అనుకూలంగా లేదు. ఎందుకంటే ప్రతి లగ్నానికి కూడా శుభులు పాపులు ఉంటాయి, దశలు అంతర్దశలు అనేవి ఉంటాయి. అనాలసిస్ చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అలానే అంతర్దశలు కానీ, సూక్ష్మదశలు కానీ, ప్రాణదశలు కానీ, దానిలో ముందు ముఖ్యంగా ఏమిటంటే జాతకరీత్యా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తూ ఉన్నాను. శుక్రుడు అనేవాడు ఎప్పుడు కూడా 6, 8, 12 స్థానాల్లో ఎప్పుడు కూడా శుక్రుడు అనేవాడు ఉండకూడదు. అలానే శుక్రుడు శనితోటి కాంబినేషన్ ఉండకూడదు. అలానే శుక్రుడు, శని, బుధుడు కూడా కాంబినేషన్ ఉండటం వల్ల కూడా మ్యారిటల్ స్టేటస్ విషయంలో చాలా ఆందోళన, సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల శుక్రుడు ఎప్పుడు కూడా రాహుతో కానీ, కేతుతో కానీ, శనితో కానీ కాంబినేషన్ అనేది ఉండటం వల్ల చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు యొక్క దోషాన్ని, అలానే శని యొక్క దోషాన్ని మీరు నివారణ చేసుకుని ముందుకు వెళ్ళండి. మాట్లాడదాం నెక్స్ట్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. పేరు? జయశంకర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/7/1967. సమయం? సమయం అండి. 13/7/1967. అమ్మ మీరు టీవీలో చూడకుండా మాట్లాడండి అమ్మ. సమయం ఏంటి? సమయం 6:03 ఉదయం. రాత్రి 3 నిమిషాలు ఉదయం. ఎక్కడ జన్మించారు? ఎక్కడ జన్మించారు? 6:03 ఉదయం. ఎక్కడ జన్మించారు? ప్లేస్ ఆఫ్ బర్త్? ప్లేస్ వచ్చి తమిళనాడు మేడం, శివకాశి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, ఇప్పుడు ఆటో తీసుకునే ఆట మళ్ళీ ఏం చేసుకోవాలని అర్థం కాల, దానివల్ల ఆడుతున్నాను. కళ్యాణం ఉంది. ఆర్థిక పరిస్థితుల గురించా? అవును మేడం. రైట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను వినండి. 13/7/1967 సమయం వచ్చేసి 6:03 ఉదయం. ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. జాతక పరంగా సెకండ్ ప్లేస్లో జూపిటర్ ప్లానెట్ ఉండి సాటర్న్ యొక్క కాంబినేషన్ ఉండటం ఒకటి, అలానే భాగ్య లాభాధిపతులు అనేవాళ్ళు అనుకూలంగా లేకపోవటం వల్ల జాతక పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఎంత మనం కష్టపడుతున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావటం ఒకటి. అలానే ఫైనాన్షియల్ అనేది ఎలా ఉంటుందంటే జాతకరీత్యా కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరితోటి కూడా సంబంధ బాంధవ్యాలతో, రిలేషన్తో ముందుకు వెళుతూ ఉండాలి. ఒక బిజినెస్ పీపులే కాదు, ఒక ఎంప్లాయే కాదు, మిగతా వాళ్ళు ఎనీవన్, ఎక్కడ ఏ పర్సన్ అయినా కూడా అందరితోటి కూడా కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ వెళితేనే లైఫ్ అనేది ఖచ్చితమైన ట్రావెల్లో వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఆ ట్రావెల్ అనేది ముగిసిపోయే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాతకంలో, పర్టికులర్గా ఈ పర్సన్లో, జాతకపరంగా బంధువులతో కానీ, మిగతా వాళ్ళ పర్సన్స్తో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించి కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్గా వెళితే అనుకూలంగా ఉంటుంది. అయితే గురువు యొక్క దోషాన్ని నివారణ చేసుకోవాలి ఖచ్చితంగా, గురుశుల యొక్క దోషాన్ని. దాన్ని ప్రత్యేకంగా బృహస్పతి పాశుపతాస రుద్రాభిషేకం చేసుకోవటం, అలానే గురు జపం చేయటం, అలానే రావి సమతలతోటి గురు హోమం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. వీలైతే ఇంకా బాగా, వీలైతే కుబేర హోమం చేయటం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హలో,
హలో చెప్పమ్మా. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పుత్తూరు. పుత్తూరు, చిత్తూరు జిల్లా. అవును. ఓకే, డేట్ చెప్పమ్మా. 30వ తారీఖు. 30వ తారీఖు ఆగస్ట్. 30వ తారీఖు ఆగస్టు 1990. 1990. టైం అమ్మా? 7 గంటల ఉదయం. ఉదయం 7 గంటలకు. ఏం చేస్తుంటారు మీరు? వీళ్ళు ఏం చేస్తుంటారు? ఈ అబ్బాయి ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అబ్రాడ్ వెళ్తారా? ఓకే ఓకే, అబ్రాడ్ వెళ్తారా? ఓకే. కొంత టైం పట్టే అవకాశం బాగా ఎక్కువగా ఉందమ్మా అబ్రాడ్ వెళ్ళటానికి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటానికి కూడా ఆస్ట్రాలజీలో కొన్ని కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అబ్రాడ్ వెళ్ళటం ఒకటి, టూ ఒక దీనిలో అబ్రాడ్ వెళ్ళటం ఒక రకంగా ఉంటుంది, విజిటింగ్గా వెళ్ళి చూసి రావటం ఒక రకంగా ఉంటుంది, అక్కడే స్థిరపట్టం అనేది ఒక రకంగా ఉంటుంది. అంటే మూడు రకాల వేస్ అనేది ఉంటాయి దీనివల్ల. అయితే జాతకపరంగా ఏంటంటే కొద్దిగా మానసికంగా స్ట్రగుల్ పడే అవకాశం బాగా జాతకంలో ఉంది. అయితే అబ్రాడ్ వెళ్ళినా కూడా అక్కడ నిలబడలేకుండా మళ్ళీ ఇండియాకి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాతకపరంగా దోషాలు నివారణ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి అమ్మా. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళటమే కాదు, అక్కడ మనం ఉండటం కూడా, స్థిర నివాసం ఏర్పరచుకోవటం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరికే వెళ్ళామో వచ్చామనేది పాయింట్ కాదు. యాక్చువల్గా సాధారణంగా జనరల్గా అందరూ అబ్రాడ్ వెళ్తూ ఉన్నారు, రకరకాల ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, సాధారణంగా జనరల్గా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి బట్ అక్కడ స్థిరపడి ఉండేటట్టుగా ఆలోచన మార్గాన్ని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దోషాన్ని నివారణ చేసుకుని ముందుకెళ్ళండి. నెక్స్ట్ కాల్. హలో 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 చెప్పండి అయ్యా. హలో హలో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా అబ్బాయి గురించి అడుగుతాను అండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి, మీ పేరు? మా అబ్బాయి పేరు శ్రీకాంత్. మే నెల 2వ తారీఖు 1983 అండి. మే నెల 2వ తారీఖు 1983. 83. టైం ఎన్నింటికి అమ్మా? మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 నుంచి 2 లోపు అండి. 1:30 నుంచి 2 లోపు. ఓకే. 1:30 నుంచి మధ్యాహ్నం 2 లోపు. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ప్లేస్ ఆఫ్ బర్త్? గుంటూరు అండి. ఏం చేస్తున్నాడు బాబు? జాబ్ చేస్తున్నాడా బాబు? ఏమన్నా జాతకపరంగా వీరి యొక్క మనం ఆస్ట్రాలజీ పరిశీలన చేస్తే, వీళ్ళ యొక్క బర్త్ చార్ట్ను మనం పరిశీలన చేస్తే, జాతకపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఒకటి, చంద్రుడు ఇప్పుడు కూడా మూన్ ప్లానెట్ కేతువుతోటి కన్జంక్షన్ అయ్యి ధనస్సు రాశిలో ఉండటం వల్ల ఒకటి ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికల్లా. గురువు అనేవాడు అంత ఎఫెక్టబుల్గా లేకపోవటం, ద్వితీయానికి కారకుడు కూడా పెద్దగా అనుకూలంగా లేకపోవటం వల్ల ఫైనాన్షియల్ పరంగా స్థిరపట్టం అనేది కొంచెం లేటుగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఉద్యోగం కానీ ఒక బిజినెస్ సంబంధించినవి కానీ అనుకూలంగా ఉండాలంటే కొన్ని కొన్ని కాంబినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కంపల్సరీ ఉండాలి. ఆ కంపల్సరీ డెఫినెట్లీగా అలాంటి కాంబినేషన్ ఉంటేనే వాళ్ళు ముందుకు, వాళ్ళు ఏదైతే గోల్ అనేది ఉంటుందో, ఆ లక్ష్యం అనేది ఏమనేది ఉంటుందో దానికి రీచ్ కావడానికి అవకాశం ఉండటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఆ కాంబినేషన్ అనేది ఆ బర్త్ చార్ట్లో చాలా ఇంపార్టెంట్. మనం ఏ సిస్టంలో చూసినా, కేపీ సిస్టంలో కానీ, వేదిక ఆస్ట్రాలజీ కానీ, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కానీ, బీవీ రామన్ ఆస్ట్రాలజీ కానీ, ఏదైనా సరే పరాశర కానీ, ఏ ఆస్ట్రాలజీ పరంగా చూసినా కూడా కొన్ని కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ అనేది మనం పర్ఫెక్ట్ లేదనుకోండి ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇతను కూడా చంద్రుడు కేతు అనేవాళ్ళ కాంబినేషన్ ఉండటం వల్ల కొంత ప్రాబ్లమాటిక్ ఉంటుందని చెప్పవచ్చు. అలానే ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా ఎక్కువగా ఉండటం, అలానే ఎకనామికల్గా కొద్దిగా ప్రాబ్లమాటిక్స్ ఉంటూ ఉంటుంటాయి. ఫ్యామిలీ పరంగా కూడా కొద్ది జాగ్రత్త ఉండి దాని యొక్క దోషాన్ని నివారణ చేసుకోవటం అనేది చాలా బెటర్. నెక్స్ట్. నెక్స్ట్ కాల్. హలో 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 సార్, నమస్కారం సార్. చెప్పండి సార్, టెల్ మీ. మా బాబు గురించి. హలో సార్, చెప్పండి. గురించి తెలుసుకోవాలి సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21వ తారీఖు 3వ నెల 2001 సార్. 21వ తారీఖు 3వ నెల మార్చ్. ఇయర్? 2001 సార్. 2001. ఎవరిది? మీ అబ్బాయిది? అది కొడుకు సార్. మీరేం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాం. ఓకే, రైట్. టైం చెప్పండి.
9:10 నుండి 9:50 మధ్యన సార్. ఉదయం పుట్టిన మార్నింగ్? ఉదయం సార్. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడ యాదగిరిపల్లి సార్. ఎక్కడ? యాదగిరి కీసర్ మండలం. కీసర్ మండలం. ఓకే ఓకే ఓకే. ఏం చేస్తున్నాడు బాబు యాక్చువల్గా? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఇయర్ చదవంతా అతను డిస్టర్బ్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది జాతక పరంగా. ఎందుకంటే జన్మలగ్నంలో శని ఉండటం వల్ల కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ద్వితీయంలో రాహు కూడా కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంత డిస్టర్బ్, మానసికంగా ఆందోళన బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి జాతకపరంగా మీరు ఖచ్చితంగా చంద్రుడికి సంబంధించిన హోమం అనేది ఖచ్చితంగా చేయండి. హోమం చేస్తేనే మోదుగ సమిధులతోటి హోమం చేయడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే తెల్ల శివలింగానికి చంద్రుడికి సంబంధించిన పాశుపతాసు రుద్రాభిషేకం అనేది ఒకటి ఉంటుంది. ఆ రుద్రాభిషేకం చేయండి. వీళ్ళు మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్. నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి అయ్యా. నా పేరు వెంకటేష్ గురువు గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 ఆగస్ట్ 1991. టైం ఎన్నింటికి? 4:20 PM. 4:20 PM. ఇప్పుడు వర్క్ చేస్తున్నారా ఆల్రెడీ? స్టిల్. అవును గురువు గారు, వర్క్ చేస్తున్నాను. నేను బీటెక్ కమి క్వాలిఫికేషన్? బీటెక్ ట్రిపుల్ఈ చేశాను. ట్రిపుల్ఈ, వెరీ గుడ్. ఓకే, సాఫ్ట్వేర్ ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, కంపెనీలో చేస్తున్నాను. అదే నేను ఇప్పుడు మా డాడీ అపార్ట్మెంట్స్ బిజినెస్ అయితే అందులో వెళ్దామని అనుకుంటున్నాను గురువు. ఓకే ఓకే, అపార్ట్మెంట్ బిజినెస్ లోకి వెళ్తున్నారా? అంటే రియల్ ఎస్టేట్? దానిలో రియల్ ఎస్టేట్ దానిలో ఏంటంటే వెళ్ళాలంటే కుజుడు అనేవాడు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మార్స్ ప్లానెట్ అనుకూలంగా ఉంటేనే మేము రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే జాతక పరంగా ఏంటంటే మీకు అనుకూలంగా ఉంది. అయితే మీరు రెండు రకాల ప్రొఫెషన్స్, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అన్నారు కదా, ఈ సాఫ్ట్వేర్లో కంటిన్యూ కాండి మీరు. అంటే సాఫ్ట్వేర్లో కంటిన్యూ అయ్యి కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళండి. అంటే జాబ్ అనేది వెంబడే రిజైన్ చేయకుండా ఎలా ఉంది దాని యొక్క అనాలసిస్ చేయండి. ఫస్ట్ పాయింట్ అనాలసిస్ చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీరు రెండు రకాల ప్రొఫెషన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు రెండు రకాలు చేయగలగా సమర్థులే. ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, అలాంటి కెపాసిటీ కేపబిలిటీ అనేది ఉంది. అయితే ఏంటంటే కొంత డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా శని జన్మలగ్నంలో ఉంటే ప్రతి విషయంలో కూడా డిలే అయ్యే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండిట్లో వెళ్ళండి. కానీ బట్ దీనికి మనం రిజైన్ చేయొద్దండి. సాఫ్ట్వేర్ని కంపల్సరీ కూడా కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక మంచి జాబ్లో మంచి ప్రొఫెషన్లో ఉన్నారు. ఆ ప్రొఫెషన్ ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. అది మంచి ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు ఆ ప్రొఫెషన్లోనే ఉండండి. జస్ట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా అన్వయించుకొని ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్. నెక్స్ట్. హలో, నమస్తే గురువు గారు. నమస్కారం, చెప్పండి అమ్మా. గురువు గారు, నా పేరు గంగాభవాని. గురువు గారు, డేట్ చెప్పమ్మా. 8వ నెల 5వ తారీఖు 1995. 8వ నెల 5వ తారీఖు 1995. 1995 సోమవారం రాత్రి 9:15 గురువు గారు. 9:15 గురువు గారు, నా మ్యారేజ్ ఎలా ఉందో చెప్పండి గురువు గారు. 9:15 రాత్రి పూట అమ్మా? అవును సార్, రాత్రి పూట గురువు గారు. డేట్ మీకు వచ్చేటప్పటికల్లా ఏ ఊర్లో పుట్టారు మీరు? మరి గుంటూరు జిల్లా పిడుగండి. పిడుగురాళ్ళనా? ఓకే ఓకే. అవును గురువు గారు. ఓకే ఓకే. జాతక పరంగా అమ్మ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మీరు జాతకం అనేది కొద్దిగా చూపించుకోవాల్సిందమ్మా. ఎందుకంటే మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆందోళన ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే మీకు సప్తమ స్థానం పెద్దగా అనుకూలంగా లేదు జాతకంలో. అష్టమాధిపతి ఎప్పుడు కూడా అనుకూలంగా లేకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి బాగా వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కానీ అందువల్ల సప్తమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ద్వితీయాధిపతి కానీ అనుకూలంగా ఉండాలి. జాతకపరంగా దోషాలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ దోషాలు నివారణ చేసుకుని ముందుకెళ్ళనమ్మా. నెక్స్ట్ కాల్. ఈరోజున మనం చూశారు కదా జాతకంలో మనం ఏదైతే దోషాలనే ఉన్నాయో బర్త్ చార్ట్లో ఆ దోషాలన్నీ కూడా నివారణ చేసుకొని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశాలు, సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జ్యోతిష్ శాస్త్రం అనేది మనకి చాలా శాస్త్రాలనే ఉన్నాయి.
ఒక కేవలం జ్యోతిష్ శాస్త్రమే కాదు, జ్యోతిష్యం ఉంది, వాస్తు ఉంది, సంఖ్యాశాస్త్రం ఉంది, అలానే వేదాలు ఉన్నాయి, అలానే గణిత శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, అలానే రసాయన శాస్త్రం ఉంది, జీవశాస్త్రం ఉంది, చాలా శాస్త్రాలు అనేవి ఉన్నాయి. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం అనేది చాలా గొప్పతనం అనేది సాటించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏమిటనంటే, యాక్చువల్గా ఏంటంటే గతంలో జ్యోతిష్ శాస్త్రంలో 1970s 1960s ఋషిప్రోక్తమైన గ్రంథాలు చాలా ఉన్నాయి మనకి. కొంతమంది ఋషులు రాశారు, అలానే ఋషికి సంబంధించిన ముందుకు తీసుకునేటానికి కొంతమంది రచయితలు రైటర్స్ కూడా రాశారు. రాసిన తర్వాత చాలా గ్రంథాలు జాతక తత్వం కానీ, బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ, జాతక ఫలనారణం కానీ, దత్తనాడి కానీ, రకరకాల గ్రంథాలనేవి ఉన్నాయి. కానీ 70s 1960s ఆ ప్రాంతాల్లో చాలా లిమిటెడ్గా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలని బేస్ చేసుకొని మిగతా గ్రంథాలన్నీ కూడా ఏర్పడ్డాయి. తర్వాత సబ్జెక్ట్ అంటే ఏమిటంటే, ఇక్కడ ఏదైనా సరే కొంత మాత్రమే ఉంటుంది మనకు తెలిసినంతవరకు, దాన్ని మనం రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఒకళ్ళు చెప్పింది మనం చదవటం అనే పాయింట్ కాదు ఇక్కడ. యాక్చువల్గా అయితే 10 వరకు రోజుల్లో గతంలో ఉండే బేస్ని మనం తీసుకొని దాన్ని తీసుకొని గ్రంథాలన్నీ కూడా రీసెర్చ్ చేసి ముందుకు తీసుకుని వెళ్ళారు. అంటే ఒక పబ్లిక్లో మనం ఒక జాతకాలు చూసినప్పుడు ఆ జాతకాల్లో ఉండే విషయాలు ఏమిటి, ఆ జ్యోతిష్యపరంగా ఉండే విషయాలు ఏమిటని అనాలిసిస్ చేసుకొని ఆ గ్రంథాలను రీసెర్చ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటంటే మనం చదివాము ఈ చదివిందే సబ్జెక్ట్ చెప్తున్నామనే పాయింట్ యాక్చువల్ కాదు ఇక్కడ. ఎందుకంటే గతంలో లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి, తర్వాత రోజుల్లో రీసెర్చ్ చేసి ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. యాక్చువల్గా ఏంటంటే రకరకాల బుక్స్ ఉంటాయి. అలానే ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం అనేది గొప్పది. గణిత శాస్త్రం ఉంది, గణిత శాస్త్రంలో మరి విపరీతంగా మనకి జ్యోతిష్యానికి మనం అన్వయించుకుంటాం. అంటే చిన్న చిన్న విషయాలు గడియలు విగడియలు మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఇన్డెప్త్గా వెళితే డిగ్రీలో మ్యాథ్స్ కానీ, ఎంఎస్సి మ్యాథ్స్ కానీ, టోపాలజీ కానీ, రైల్ అనాలసిస్ కానీ, కాంప్లెక్స్ అనాలసిస్ కానీ, అలానే మన రింగ్స్ అండ్ ఫీల్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్నో రకరకాల సెనిట్ ఫెనిట్ ఫార్ములాస్ తీరాలు చాలా ఉంటాయి. ఆ తీరం అనేది ఏంటంటే ఒక్క పేపర్ చూడంగానే అసలు వాస్తవంగా అది అర్థం కాదు. నిజం చెప్పాలంటే ఒక లెక్చరరు ప్రొఫెసరు గైడ్నెస్ గైడ్ల ద్వారానే గైడ్ ద్వారానే వెళ్ళాలి కానీ యాక్చువల్గా అయితే కొన్ని అర్థం కావు. ఇంకా మనకు కొన్ని మనం తెలుగులో ఉండే పుస్తకాలు కానీ వాటి కానీ ఇంగ్లీష్ బుక్స్ కానీ సాధారణంగా ఉండే మ్యాటర్స్ అన్నీ చదివి అర్థం చేసుకోవచ్చు. కొన్ని అలానే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒక లెక్చరర్ ద్వారా చెప్పించుకునే శాస్త్రాలు యాక్చువల్గా అయితే. అందువల్ల దేనికి దానికి అనేది గొప్పతనం అనేది ఒకటి ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనం చూసి చదవటం కాదు, మనం కూడా రీసెర్చ్ చేసి ముందుకు వెళ్ళటం అనేది సబ్జెక్ట్ అవుతుంది యాక్చువల్. ఎందుకంటే ఎన్నో నెంబర్ ఆఫ్ బర్త్ చార్ట్స్ ఉంటాయి, ఆ బర్త్ చార్ట్లో రకరకాల కాంబినేషన్ ఉంటాయి. ఆ కాంబినేషన్ ఏంటంటే కొన్ని బుక్స్లో గ్రంథాల్లో కూడా కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తారు, దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తూ ఉండటం అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇలాగా జాతకంలో ప్రతిదీ కూడా ఒక వ్యక్తి రాసిన బుక్లో పాత రోజుల్లోనే అలానే కంటిన్యూ అయినే బుక్స్ అనేవి ఉండవు. వాళ్ళు కూడా చాలామంది కూడా రచయితలు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది రీసెర్చ్ చేసిన బుక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ మామూలుగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఏమిటంటే సబ్జెక్ట్ ఒకటి అయితే ఇలాగా ప్రతిదీ కూడా జ్యోతిష్య శాస్త్రరీత్యా కూడా మనం అన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళటం ఒకటి. సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మనం పునరపి జననం పునరపి మరణం అనేది ఒకటి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం నిమిత్తంగా మనకు ఫేమ్ వస్తుంది, ఫేమ్ పోతుంది. చివరిలో గతంలో మన నలుగురిలో కనపడితే ఫేమ్ వస్తుంది, నలుగురు కనపడితే ఫేమ్ పోతుంది. కానీ సబ్జెక్ట్ అనేది లైఫ్ లాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకరీత్య అన్ని విషయాలు మీరు సివిఆర్ హోమ్ ద్వారా తెలుసుకొని ముందుకు వెళ్ళండి, చక్కని రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.